మీరు రావటం అనే పరిస్థితి, సర్కమ్స్టెన్సెస్ సంభవించటం, అన్ని ఒక్క తిరిగి అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, బావులు ఎక్కువైనాయి, ఆ తర్వాత హైదరాబాద్లో కరెంట్ ఎక్కువైంది, అందరూ ఏసీలు వేసుకోవటం ఎక్కువ మొదలు పెట్టేసిండ్రు ఏది ఇక ఉష్ణోగ్రత ప్రభావానికి. అందుచేత ఒక్కసారి అనూహ్యంగా డిమాండ్ పెరిగి అది 145 నుంచి 160కి పోయి మేము అంత 125 130 ప్రొడ్యూస్ అవుతున్నా కూడా 20-30 అనూహ్యంగా ఈనాడు పరిస్థితి సంభవించింది. ఇది యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఈ యాక్సెప్ట్కు ఒకవేళ ఈ పరిస్థితులను ఎట్లా సరిచేయాలని చెప్పి మీరు చెప్పడంలో కానీ, దీన్ని సరిచేసుకోవటానికి మీరు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేయడంలో కానీ, అందుకు మా సహకారం కానీ ఎప్పుడు ఉంటుంది. కానీ దీనికి అంతటి కారణం కాంగ్రెస్ అంటే ఇది మీకు తగునా? ఇన్ని సంవత్సరాలు అంటే నీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రభుత్వాన్ని అందుకొని పనిచేయమని ప్రజలందరూ మీరైతే బాగా చేస్తారంటే దాని మూలాన మీరు పోయిన దాని మూలాన అని కాదు అంతే. అయితే ఇక ముందు ఇప్పుడు ఇప్పటికింకా మీరు చేసిందే లేదు కదా, చేసి అభినందింపబడండి అని చెప్తున్నాం. ఇది రైట్ రెండు మూడు విషయాలు మిత్రులారా. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 26,000 గ్రామాలు, సుమారు 33-34,000 శివారు గ్రామాలు, 60,000 గ్రామాలకు పైన కరెంట్ ఇచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో అన్ని గ్రామాలకు కరెంట్ ఇచ్చింది మొదటి భాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అన్నాడు. 50,000 దళిత వాడలకు కరెంట్ ఇచ్చింది. ఇవాళ ఏ ఊరికి కరెంట్ లేదు మీకు ఆ భావదే లేదు? ఉన్న ట్రాన్స్మిషన్ సరిగ్గా చేయాలి కానీ ఏ ఊరికి కరెంటు అంటే ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నిన్న 10 గుడిసెలు ఉన్నదానికి కూడా ఇచ్చినాం. అంచేత ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కాదా, ఆ ప్రభుత్వం చేసింది కాదా, ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇవాళ 4 రాష్ట్రం అని కూడా చెప్పినాను, ఇన్ని గ్రామాలకు అందించిందని కూడా చెప్పినాను. సరే, ఆ తర్వాత అనేక అవార్డులు పొందినటువంటి ఆ తర్వాత ఆఖరికి 130 ఆఖరికి అంటే మీరు అడుగడుగునా అడుగడుగునా సార్ ఈ విషయాన్ని అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పదలుచుకు పై రోజు చెప్పండి. వాస్తవం ఒప్పందాలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చేటువంటి యొక్క కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని మనం వాటిని పూర్తి చేయడానికి నా మొదటి అసెంబ్లీలోనే నేను నా సలహా ఇచ్చినాను. అదేవిధంగా ఈరోజు కూడా సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక పక్కన విద్యుత్ కొరత, రెండో పక్కన విభజన, విభజనలో వచ్చినటువంటి యొక్క ఈ పీపీఏలను రద్దు కావాలని ఈ చంద్రబాబు నాయుడు కోరటమే అసలు ఆ ప్రాంతం యొక్క ప్రభుత్వం యొక్క తప్పిదం, అది ఒప్పందంలో ఉన్నదానికి విరుద్ధమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనాటి నుండి ఒక రకమైనటువంటి అతను ఆ తర్వాత ఆ ప్రభుత్వంతో ఛేదించి సాధించుకునే దాంట్లో కేంద్ర ప్రభుత్వం దాటి పోరాడకుండా కేవలం అతను ఆ ప్రభుత్వం విషయం పలుసార్లు మాట్లాడటం ఈ ప్రభుత్వానికి కూడా అవసరం లేనటువంటిది. ఏమైనా సరే కేంద్రంతో పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి ఒక అవసరం అధ్యక్ష. ఈ విషయంలో ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వివరించినారు, విభజన చట్టంలో షెడ్యూల్ 12లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రక్షణలు కల్పించింది మీకు. ఏ విధంగా ఉత్పత్తిలో ఉన్న అగ్రిమెంట్లు అయినా అన్ని ఉత్పత్తి కేంద్రాల నుంచి కరెంటు మనకు ఇవ్వాలని, అది 53-89 చొప్పున రావాలని విభజన చట్టంలో చెప్పి మీరు చెప్పిన 20 ఆర్డర్ ప్రకారం ఇచ్చి రక్షణ కల్పించింది నాడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మీరు చెప్పినటువంటి ఎన్టీపీసీ తరఫున 4,000 మెగావాట్లు మొదలు పెట్టబోయేటువంటిది విభజన చట్టంలో, ఇటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాకూడదని ఆ రక్షణ ఇచ్చి చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ కాదా అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఆ విధంగా అందుచేత ఇవాళ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి విషయంలో
వీటినన్నిటినీ అక్కడి నుండి ఏపీ ప్రభుత్వం కొంత విభజన చట్టం ప్రకారం నడుచుకోక లేక కొన్ని పీపీఎల్ని రద్దు చేసి కొన్ని ఇవ్వనని చెప్పి ఉంకరించడము ఇవన్నీ చేయటం అనేటువంటిది వీలైంది కాదు, అది సాధ్యమైంది కాదు. ఏపీ ప్రభుత్వానికి అది సాధ్యం కాదని తెలంగాణ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కారణం 54% ఇచ్చి తీరాల్సిందే. దీనికి ఇవాళ కృష్ణపట్నంలో కానీ ఇందుజలో కానీ రావాల్సినటువంటి వాట వచ్చి తీరుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వంతో మనమందరం కలిసి పరిశుభ్రం చేసి సాధించుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది. దాంట్లో ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఆల్రెడీ గోదావరి బోర్డు నిన్న శ్రీశైలం నుంచి కేవలం సలహా మాత్రమే ఇచ్చింది నీళ్లు తగ్గకూడదని. కానీ శ్రీశైలం బోర్డు మన ఉత్పత్తి మన వాటా ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. ఇది గోదావరి సారీ ఆ గోదావరి బోర్డు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఏపీ ప్రభుత్వం అనుకున్నది. అది చేయనటువంటి తీరుకును మేము నిరసన తెలపటమే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏపీఆర్సీ మీరే చెప్పినారు చట్టబద్ధమని చెప్పి, ఏపీఆర్సీ చెప్పింది, గోదావరి బోర్డు చెప్పింది, ఆఖరికి ఆర్ఎల్డీసీ లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా ఈ ఉత్పత్తిని కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసింది. మీరే చెప్పినారు ఈ విషయమంతా కూడా కేంద్ర ప్రభుత్వం నీరజా మాధూర్ కమిటీ ముందర ఉన్నదనేటువంటి విషయం అక్కడ ఇంతవరకు మీరు నేను లోపల ఉన్నప్పుడు మీరు ఇంటున్నప్పుడు అక్కడ ఆర్డర్ ఇచ్చినారని చెప్పినట్టుగా ఉన్నది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. డ్రాఫ్ట్ ఆర్డర్లో ఎత్తి చూపినారు ఏమని అంటే డ్రాఫ్ట్ ఆర్డర్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నది సమంజసం అని చెప్పి చెప్పినారు. కానీ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. ఆ ఆర్డర్ని త్వరగా ఇప్పించేటట్టు పరిశు చేసినారా మీరు? పరిశు చేయకుంటే మనం అందరం కలిసి త్వరగా పరిశు చేసి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మీరు ఇప్పటి వరకు ఒక ప్రధానమైనటువంటి పవర్ ఫర్ ఆల్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజస్థాన్ ఢిల్లీ ఏపీ ప్రభుత్వానికి మొత్తం 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి యొక్క దానికి ఒక మోడల్ స్టేట్ గా గుర్తించింది. కానీ విడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఎమ్మడిబడి తెచ్చుకున్నది. ఇప్పటి వరకు మీరు అప్లికేషన్ పెట్టినారా లేక ఈ రాష్ట్రానికి విడిపోయిన ఈ రాష్ట్రానికి కూడా పవర్ ఫర్ ఆల్ ఉండాల్సిందే. అందుకొరకు మనం అందరం రేపు పొద్దున మూకుమ్మడిగా సాధించడానికి కృషి చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వానికి నేను ఈ ప్రాంత ప్రజల తర్వాత విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ట్రయల్ రన్నే చేయొచ్చును కృష్ణపట్నంలో 400-500 మెగావాట్లే అవ్వచ్చును. దాంట్లో మన వాటా ఇప్పుడు 250-270 ఉండవచ్చును. కానీ నీవు ఆ ట్రయల్ రన్నది కూడా నా వాటా నాకు ఇవ్వకపోవటం మూలాన ఈ ప్రాంత ప్రజల్లో వ్యతిరేక భావం పెరుగుతుంది ఆ ప్రభుత్వం పైన అని ఆ అధినేత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆ విధంగా ఈ రాష్ట్రానికి వాటా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుండేటువంటి అపవాదం మిగిలిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి. అందుచేత వెంటనే కృష్ణపట్నంలో ఉన్నటువంటి వాటాని ఈవెన్ సిఓడి అంటే కమర్షియల్ డిక్లరేషన్ కాకపోయినా కూడా ఉన్నటువంటి దాంట్లో కూడా నా వాటా ఉంటుంది కాబట్టి ఇవ్వటం అనేటువంటి సమంజసం. ఆ తర్వాత ఇందుజా అనేది ఇంకా బిగిన్ కాలేదు. కానీ ఇంకా బిగిన్ కాకముందే ఆయన ఏదో ఇవ్వడనేటువంటి భయాందోళన చెందన అవసరం లేదు. మన యొక్క ఐక్యతతో సాధించి తెలంగాణ మన కేంద్ర ప్రభుత్వంతో సాధించే దాంట్లో ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో నేను ఆఖరిగా ఒక విషయం చెప్తున్నాను. ముఖ్యంగా అటు ఆ ప్రభుత్వానికి కానీ ఇటు ఈ ప్రభుత్వానికి కానీ అసలు ఇప్పటి వరకు జరిగిన ఉల్లంఘనలేవి, ఒక సమగ్రంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరేంది? చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా ఈ రాష్ట్రంలో రెండు పక్కల ఈ విధంగా ప్రజల సమస్య ఇబ్బందికరం అవటంతో పాటు ద్వేషాలను పెరగకముందే అవతల ప్రభుత్వం కూడా
ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నేను కోరుతున్నాను. అక్కడ ఎంత ఇప్పుడు కంప్యూటర్లో ఉన్నది, ఆన్లైన్లో ఉంది, ఆర్ఎల్జీడీ కింద ఉంది, మొత్తం ఎంత ఉత్పత్తి అయింది ఆంధ్ర ఆ ప్లాంట్లలో, ఇక్కడ భౌగోళికంలో ఉన్న ప్లాంట్లలో, ఈ మొత్తం ఉత్పత్తిలో ఎవరికి ఎంత శాతం పోయింది లోడు, ఆ శాతం లోడు పోయినటువంటిది వాస్తవంగా ఇటు మన 54 తక్కువ వస్తే వచ్చేటువంటి రోజుల్లో దాన్ని కంపెన్సేట్ చేయాల్సినటువంటి అవసరం ఏపీ ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.